వేర్నపల్లి మండల కేంద్రంలోని రహదారిని ఇప్పటివరకు పట్టించుకునే నాథుడే లేడని, దుమ్ముతో మరియు గుంతలు ఏర్పడి ప్రయాణికులు స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా వేర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వినోద్ కుమార్ దత్తత గ్రామమైన వీర్నపల్లి మండలం ఇప్పటివరకు నూతన మండలంగా ఏర్పడి 6 సంవత్సరాలు గడిచినా మండలంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, మండల కార్యాలయం కానీ ఆసుపత్రుల సౌకర్యం కానీ లేదని, మారుమూల ప్రాంతమైన వీర్నపల్లి మండలం డబుల్ బెడ్రూమ్లో కూడా నోచుకోలేదని షేక్ గౌస్ అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని త్వరలో మండలంలో అన్ని సదుపాయాలు కల్పించాలని, రహదారి బాగు చేయాలని షేక్ గౌస్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు వీర్నపల్లి మండలం చూస్తే మరి గత 6-7 సంవత్సరాలు ఇప్పుడు దాదాపు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 6-7 సంవత్సరాలు అవుతుంది. నిజానికి చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు. మరి మెయిన్ ఇంట్రెస్ట్ రోడ్డు. మరి ఆనాడు ఎంపీ సాబ్ మరి వినోద్ కుమార్ గారు ఆనాడు దత్తాద్రం తీసుకున్న ఈ గ్రామం, మరి మారుముల్ల మండలం అని ఒక చాలా చిన్న మండలం, కొన్ని తాండలు కలిసికట్టుగా ఉన్న చిన్న తాండలతోటి కూడిన మండలం. మరి దీనికి అభివృద్ధికి సహకరించాలని ఎంతోమంది చెప్పినా మరి ఇంత పట్టించుకునే నాదు. నిజానికి చూస్తే ఇలా వీర్నపల్లి మండలానికి అభివృద్ధి అన్నది కరువు అయిపోయినది అన్న విషయం ఇక్కడికి వస్తే తెలుస్తుంది. మరి మంత్రి గారు ఉన్నారు, ఇదే కాన్స్టిట్యూన్సీలో ఉన్నది మరి వీర్నపల్లి మండలం. మరి ఇక్కడ చూస్తే అదే హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఉన్నది. మరి పోలీస్ స్టేషన్ కూడా అంతంత మాత్రంకే పెట్టుకున్నట్టున్నది. మరి ఫస్ట్ ఎంట్రన్స్ చూస్తే మనము ఇప్పుడు దాదాపు ఒక 6-7 సంవత్సరాలు. మరి అలా సచివాలయం కొన్ని లక్షల కోట్లు కట్టి సచివాలయం కడుతున్నారు. మరి అలా తెలంగాణ వాళ్ళు లాభం ఉన్నది. మరి పార్టీ ఆఫీస్ అంటే సిరిసిల్లలో తెల్లందాకా పొద్దున్న దాకా మరి నిలబడి అక్కడ వాళ్ళు తెల్లందాకా శ్రమపడి చేస్తున్నారు. దసరాకు మేము ఓపెన్ చేసుకోవాలి, మేము లక్షల కోట్ల పైసలు ఖర్చు పెడుతున్నారు. మరి ప్రజలకు సంబంధించిన దానికి మరి వాళ్ళు చేసుకోవడానికి దీనికి ఎంతైనా సంబంధించి వాళ్ళు చేయాలి కదా. ఇది మరి అలా సచివాలయం కోట్ల పైసలు పెట్టి సచివాలయం కూడా ఒకటి ఒక హాస్పిటల్ లేదు, దిక్కు లేదు. ఏమైనా కొడితే ఏదైనా ఫామ్ కుట్టినా ఏది కుట్టినా మళ్ళీ సాశ్విని హాస్పిటల్ ఎల్లాడిపేట మండలం తప్పించి ఇక్కడికి మరి వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు దీన్ని పట్టించుకోవాలి, చూడాలి, మండలాన్ని ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలి. మరి మండలం అని ఇచ్చారు ఆనాడు మేము సిరిసిల్ల రాజన్న జిల్లా టైంలో మేము ఈ కొట్లాడి మండలాన్ని ఏర్పాటు చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఇలా ఎల్లాడిపేట ఇది వీర్నపల్లి మండలం ఏర్పాటు చేసినాం. కాబట్టి మీరు 100% మీరు అన్ని మీరు దానికి ఒక పక్కకు మారుమూల ప్రాంతానికి ఇడిచిపెట్టినట్టు, అడవిలో ఇడిచిపెట్టినట్టు ఉన్న ఈ వీర్నపల్లి మండలం వాస్తవానికి అట్లనే ఇడిచిపెట్టారు. కాబట్టి దీన్ని మంత్రి గారు కూడా దీని మీద చర్య తీసుకోవాలి. మరి వెంటనే ఈ రోడ్డు నిర్మాణం చేయాలి. మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టియాలి. పాపం చాలా మంది బీదలు ఉన్నారు, ఇండ్లు లేవు, గుడిసెలు ఉన్నాయి, చాలా గుడిసెలే ఉన్నాయి, దాదాపు గుడిసెలే ఉన్నాయి. పట్టణాలలో ఉన్న బిల్డింగ్లు నిలబెడతారు, కానీ ఇక్కడ ఉన్న కావలసిన కాడ ఏ డబుల్ బెడ్రూమ్లు కడతలేరు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. మరి కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టాలి. మరి వీర్నపల్లి మండలానికి ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను.